ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక కృష్ణందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇంతవరకు మనల్ని ఆయన కాపాడి సంరక్షించారు అందుకే మనం కృతజ్ఞతాస్తుతి ప్రతిదినం చెల్లించాలి ఆయన నామాన్ని గణపరుద్దాం సమయంలో మన కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ అభిషేక వర్తమాన కార్యక్రమానికి మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క లేఖన భాగం నుండి చక్కటి మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11:22 మనం ఈరోజున ధ్యాన భాగంగా తీసుకుందాం. వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11:22 మనం చదువుకుందాం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, వివేకము లేకుండా ఒక మంచి బ్యూటిఫుల్ లేడీ, ఒక అందమైన స్త్రీ వివేకము లేనటువంటి జీవితాన్ని జీవిస్తే దాన్ని ఈ సామెతల గ్రంథకర్త సొలొమోను అంటాడు, పంది ముక్కులో బంగారు కమ్మి పెడితే ఎలా ఉంటుందో సుందరమైన స్త్రీగా ఉన్నటువంటి ఆవిడికి వివేకం లేకపోవటం కూడా అలాంటి పరిస్థితి అని మనం ఈ యొక్క సామెతల గ్రంథకర్త చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటాం. సో వివేకము అంటే ఏంటి? వివేకము లేకపోతే వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి? వివేకము లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వివేకం లేకపోయినందువలన జరిగిన నష్టాలు ఏంటి? అదే వివేకంతో ఉన్నప్పుడు కలిగిన లాభాలు ఏంటి? మనం దేవుని లేఖనంలో ధ్యానించుకుందాం. వివేకం అని అంటే యోబు గ్రంథం 28:6 మనం గమనిస్తే దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, దేవుడు నరులకు వివేకాన్ని గురించి చెప్తున్నాడు. వివేకము ఎలా ఏంటి అనే దాని గురించి గ్రంథకర్త యోబు తన మాటలో చెప్తున్న మాటను చదువుకుందాం. 28:6 చూద్దాం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని దుష్టత్వాన్ని విడిచిపెట్టటమే వివేకమని ఆయన నరులకు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున మనం గమనించాల్సినటువంటి లేఖన భాగం, దుష్టత్వాన్ని మనం విడిచిపెట్టటమే వివేకము అని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. ఈ మాటను మనం ఆధారం చేసుకుని అసలు వివేకం ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నప్పుడు యెషయా ప్రవక్త చెప్తున్నాడు 11:2 యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని రాయబడింది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. సో దేవుని యొక్క లేఖన ప్రకారంగా దేవుని యొక్క వాక్యం మనం చెప్తున్నటువంటి సత్యం, వివేకము కలిగి ఉండాలి. వివేకము అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే. అదే సమయంలో ఈ వివేకానికి మూలం వచ్చి దేవుని ఆత్మే, యెహోవా ఆత్మే జ్ఞాన వివేకములకు ఆధారమైనటువంటి ఆత్మ. సో ఈ యొక్క వివేకము లేనటువంటి స్త్రీ అంటే బాగా గమనించాలి, కేవలం ఒక అక్షర సంబంధమైనటువంటి స్త్రీల గురించి కాదు మనం ఈరోజు దేవుని లేఖనాన్ని ధ్యానించే విషయం. స్త్రీ అంటే సంగమునకు సాదృశ్యం. సంగములో క్రీస్తు యేసులోనికి బాప్టిజం పొందిన వారందరూ క్రీస్తుని ధరించుకుంటున్నారు. వారు క్రీస్తు శరీరం అను సంఘంగా పిలువబడుతున్నారు. సో ఈ సంఘము అంటే క్రీస్తు యొక్క శరీరము లేక క్రీస్తు యొక్క వధువైన సంఘము. సో ఈ వధువైనటువంటి సంఘము ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలంటే జ్ఞానమును వివేకమునకు ఆధారమైన దేవుని ఆత్మచేత వివేకమును పొందిన వారై అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టిన వారై కొనసాగు. ఒకవేళ దుష్టత్వాన్ని విడిచిపెట్టకపోతే అనగా వివేకం లేకపోతే, వివేకం లేనటువంటి జీవితంతో ఏ సంఘమైనా లేక సంఘములో ఉన్న ఏ వ్యక్తి అయినా, వాళ్ళు స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు, వివేకం లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నారు, వారిని దేనితో పోల్చవచ్చు అని అంటే సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను చెప్పినట్లుగా పంది ముక్కుకి బంగారు కమ్మి. ఎంత విలువైనదో బంగారు కదండి, మామూలు దొరికేది కాదు కదా. ఆ పంది ఆ బంగారు ముక్కు పంది ముక్కుకు తగిలించిన పంది ఎక్కడికి వెళ్తుంది? చివరికి బురదలోకి వెళ్తుంది, చివరికి అపవిత్రత మలం వైపు తిరుగుతుంది.
సో ఎంత విలువైనది దాని ముక్కుకు తగిలించినా ఆమె ఆ యొక్క పంది జీవితం బురద కొండలోకి వెళ్ళినట్లుగానే ఎంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీగా ఉన్నా లేకుంటే పురుషుడిగా ఉన్నా వివేచన లేకపోతే వివేకం లేకపోతే అతనికి జీవితం ఈ యొక్క పందితో సమానము అనేది ఈ లేఖన సారాంశం. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం గమనించవలసినటువంటి దేవుని యొక్క లేఖన భాగం వివేచన లేకుండా పోవటమే, వివేచన లేకుండా జీవించడమే, దుష్టత్వాన్ని కలిగి ఉండటమే, మూర్ఖంగా ప్రవర్తించడమే పందు యొక్క లక్షణం. అది సరిగా వివేచించదు అనే దానికి అర్థమవుతుంది కదా. కొంతమంది స్త్రీలు బైబిల్లో చాలా సౌందర్యవంతులని వారి గురించి వ్రాయబడి ఉంది, కానీ వారి యొక్క ముగింపు జీవితాలు చాలా వేదనకరంగా మార్చబడిపోయాయి. కొంతమంది స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఇలాంటి ప్రవర్తనతో వాళ్ళు ప్రవర్తించిన విధానాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మొదటిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖనంలో నుండి ఆదికాండంలో మనం చూస్తాం యాకోబు కుమార్తె అయినటువంటి దీనా గురించినటువంటి లేఖన భాగం చదువుకుందాం. ఆదికాండం 34వ అధ్యాయము 1వ వచనం నుండి మనం గమనించినప్పుడు దేవుని లేఖనం ఇలాగ చెప్తుంది, చదువుకుందాం. లేయా యాకోబును కలిగిన కుమారుడు కాకుండా ఒక కుమార్తెను కన్నది. ఆమె పేరు దీనా. ఆ దీనా తండ్రితో తల్లితో అన్నదమ్ములతో కొనసాగుతూనే ఉంది ప్రయాణమై. వాళ్ళు వస్తున్నారు లాబాన్ ఇంటి దగ్గర నుండి, వాళ్ళు తండ్రి ఇంటికి చేరడానికి యాకోబుతో ప్రయాణమై వెళ్తున్నారు. ఆ సమయంలో ఈమె ఆ యొక్క షెకెము దగ్గర వచ్చే సమయానికి వీళ్ళు అక్కడ షెకెముకి ఎదురుగా, ఆ దేశానికి ఎదురుగా వీళ్ళు గుడారాలు వేసుకొని నివసిస్తున్నారు. కానీ ఈ యొక్క దినాకి షెకెములో ఉన్నటువంటి స్త్రీలు ఎలాంటి వారో, వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి స్థితిగతులు ఏంటో తెలుసుకుందామని చెప్పి ఈవిడ గారు వెళ్ళారు. ఈమె ఎప్పుడైతే ఆ యొక్క దేశంలోకి వెళ్ళిందో, షెకెములోకి వెళ్ళిందో, వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ షెకెమును పరిపాలిస్తున్నటువంటి ఆ షెకెమ్ యొక్క రాజు యొక్క కుమారుడు ఈ అమ్మాయిని చూడగానే ఈ అమ్మాయి మీద అతనికి ప్రేమ కలిగింది, ఇష్టం కలిగింది. వెనక ముందు ఆలోచించకుండా వారికి ఉన్నటువంటి ఆ క్రమాలు మరి ఆ పద్ధతులు ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పాడు చేసాడు. పాడు చేయటమే మాత్రమే కాదు, వాళ్ళ తండ్రికి వర్తమానం పంపించాడు, నాన్న నాకు ఈ యొక్క అమ్మాయినే చేసుకోవాలని ఆశగా ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళి యాకోబుతో వారి ఇంటి వారితో మాట్లాడండి, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఏ విధంగా చేత నేను ఒప్పించండి అని చెప్పి ఈ అబ్బాయి రాజుగారి కుమారుడు బలవంతంగా తండ్రికి విన్నపం చెప్పాడు. విన్నవించుకున్నటువంటి సమయంలో తండ్రి వెళ్ళి యాకోబును అడిగాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, గమనించాలి ఈ దీనా విషయంలో మనం గమనిస్తున్నాం. ఆమె చాలా అందంగా ఉంది అని ఆ యొక్క లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. అలాంటి ఈ యొక్క కన్యకను, ఈ యవనస్తురాలు ఈమె ఎక్కడికి వెళ్ళిందంటే ఆ దేశంలో ఉన్న ఆ దేశపు కుమార్తెలను, అక్కడున్న స్త్రీలను చూడాలని ఈవిడ వెళ్ళింది. సో నాకు అనిపించినటువంటి మాట ఏంటంటే అక్కడ మనం చదువుతున్న లేఖన భాగం మనకేమిస్తుంది ఆధారం అంటే ఆమెతో ఎవరైనా వెళ్ళినట్లుగా కూడా ఏమి రాయబడలేదు. తను ఒక్కతే వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. తను ఒక్కతే వెళ్ళింది, పాపం ఆ ప్రాంతంలో ఏదో విధంగా ఊహించుకుంటూ వెళ్ళింది. కానీ ఆమె జీవితం భయంకరమైనటువంటి ముగింపులో ముగించబడుతుంది. ఆమెను బట్టి ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మగపిల్లలందరినీ ఈ యొక్క దిన సహోదరులు షిమియోను లేవి వాళ్ళని కత్తివాత చంపినట్లుగా కూడా, నరవధ జరిగినట్లు కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఈవిడ చాలా అందం కలిగిన, సౌందర్యం కలిగినటువంటి వ్యక్తే. ఇజ్రాయెల్లో ఇంత అందం కలిగిన వాళ్ళు ఇతర దేశాల్లో అంతమంది లేరని చాలా సార్లు ప్రపంచంలో రుజువు చేయబడింది. వాళ్ళకు ఉన్నటువంటి వివేచన, జ్ఞానం, సౌందర్యం అనేక మందికి ఈ యొక్క ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి లేకుండా పోయింది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఆ ప్రత్యేకమైన దేవుని కృప అలాంటిది, ఆ దీవెన అలాంటిది. అలాంటి కుటుంబంలో జన్మించినటువంటి ఈ యొక్క దీన తను ఒంటరిగా వెళ్ళకపోతే ఎవరైనా ఉంటే ఆ విధంగా అగాయత్యం జరిగి ఉండేదా?
తనతో ఎవరైనా ఉండుంటే బాగుండే, తండ్రినో తల్లినో అన్నదమ్ములనో లేకుంటే ఇంట్లో ఉన్నటువంటి పనివారినో ఎవరినో ఒకరిని వెంట పెట్టుకుని పోవాలి. కానీ ఇలాగ వెళ్ళలేదు. తన దేశం, ఆ దేశంలో ఉన్నటువంటి అమ్మాయిని చూడాలని తను ప్రయాణం చేసింది. తద్వారా తన జీవితం భయంకరమైన ముగింపులోకి. వివేకము లేని స్త్రీ సుందరి స్త్రీ అని రాయబడింది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటి దాన్ని. సో ఈతని ఈమె జీవితం భయంకరమైనటువంటి స్థితిలో ముగించిపోయింది. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఆధ్యాత్మికంగా మనం గమనించినప్పుడు మనలో అనేక మంది ఈ రోజున ఉన్నటువంటి సంఘంలో ఉన్న నడిపింపులో ఉన్న పరిశుద్ధతలో కంటే కూడా ఇతర బోధలు, ఇతర సంఘాలు, ఇతర విషయాలను చూడాలని, ఇతరమైన వాటి మీద మనసు పెట్టుకొని రకరకాలైన బోధల ద్వారా వారి యొక్క హృదయాలు కల్పించబడిపోతున్నటువంటి ప్రతి బోధ వైపు త్రిప్పబడుతున్నందువలన వారికి ఉన్నటువంటి ఆ యొక్క పవిత్రత, పరిశుద్ధత, క్రీస్తు రక్తం ద్వారా కలిగినటువంటి ఆ యొక్క మహిమ కలిగిన జీవితం అనేకమైన అన్య బోధల వలన అపవిత్రులుగా మార్చబడిపోతున్నారు. వివేకం లేకుండా, వివేచన లేకుండా అపవిత్రమైన వాటి వైపు వెళ్ళి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అప్పుడు దేవుని పిల్లలారా, ఈ మధ్య నేను విన్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, పాస్టమ్మ గారే సంఘంలో ఉన్న పిల్లలకి ఆ విధంగా డెకరేట్ చేసుకోండి, ఈ విధంగా సోపులు చేసుకోండి, ఈ విధంగా నెయిల్ పాలిష్ పెట్టుకోండి, హైబ్రో సీడ్లా కట్ చేసుకోండి, మేకప్ చేసుకోండి, నీట్గా ఉండండి, అట్లా ఉండండి, ఇట్లా ఉండండి, ఈ మేకప్ కిట్లు కొనండి, ఆ కంపెనీలు కొనండి అని పాశ్రమ గారే సంఘంలో ఉన్నటువంటి యవనస్తులకి ప్రోత్సాహకరంగా వాళ్ళకి చెప్పి ఆ విధమైనటువంటి ముఖానికి రంగులు అద్దుకునేటువంటి పరిస్థితుల్లోకి యవన పిల్లల్ని తీసుకెళ్తున్నట్లుగా నేను కొన్ని ప్రాంతాల నుండి, కొన్ని సంఘాలలో ఉన్నటువంటి సేవకుల యొక్క భార్యలను గురించి నేను విన్నమాట. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క లేఖన భాగం మనకు సూటిగా తేటగా స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆ స్త్రీలను, వారి యొక్క ఆచారాలను, వారి పద్ధతులను తెలుసుకోవాలని, ఆ స్త్రీల వలె తను కూడా డెకరేట్ చేసుకోవాలని అనుకుంటూ వెళ్ళిందేమో. వెళుతూ వెళుతూ ఒంటరిగానే వెళ్ళింది, ఎవరు కూడా వెంట పెట్టుకోలేదు. ఈ రోజుల్లో చాలా మంది ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ ప్రసార సాధ్యం మాధ్యమాల ద్వారా, ఈ ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి సోషల్ మీడియా ద్వారా రకరకాలైనటువంటి డాన్సులు, గంతులు వేసేటువంటి వారి యొక్క వ్యవహారాలు చూస్తూ ఈ రోజున ఉన్నటువంటి పవిత్రంగా ఉన్న సంఘాలలో కూడా ఈ అపవిత్రత వచ్చి చేరుతుంది. సినిమాలో ఉన్న డాన్సులు ఇప్పుడు సంఘాలలో వేస్తున్నారు, స్టేజీలు కట్టి జిమ్ జిమ్ అని లైట్లు పెట్టి, రకరకాలైన డిస్కో లైట్లు పెట్టి ఆ విధంగా సంఘాలలో నాట్యం వేపించే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రారంభించి పడిపోయారు. ప్రియమైనటువంటి దేవుని సంఘం ఈ రోజున గమనించాలి, నీకు వివేకం లేకుండా, వివేచన లేనటువంటి రీతిలో నీ జీవితాన్ని కొనసాగించున్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒక సుందరమైన స్త్రీగా ఉన్నా కూడా, ఒక మంచి పేరు గడించినటువంటి సంఘంగా ఉన్నా, వివేచన లేకుండా ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఈ అపవిత్రత సంఘంలోకి రాకూడదు, ఈ అపవిత్రమైన క్రమాలు సంఘంలోకి రాకూడదు అన్నటువంటి ఆలోచనకు నువ్వు చోటించి వాటిని సంఘంలోకి చేర్చుకొని నువ్వు నడిపించినప్పుడు నీకు వివేచన లేనటువంటి రీతిలో సుందరమైన స్త్రీగానే ఉన్నావు. తద్వారా నిన్ను ఎలా పోలుస్తున్నారంటే, పంది ముక్కును ఉన్నటువంటి బంగారు కమ్మితో నువ్వు సమంగా మార్చబడిపోతుంది. ఎంత విలువైనటువంటి ఆభరణం, బంగారు ఆభరణం, కానీ దేనికి పెట్టారు? పంది ముక్కుకి. అది ముగింపు ఎక్కడికి? బురదలోకి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అలా కాకూడదు. వివేచన అంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. పాపం మనకు రాకూడదు, అపవిత్రత సంఘంలోకి రాకూడదు. పిల్లలు, యవన పిల్లలు, ఆడపిల్లల జీవితాలు కానివ్వండి, మగపిల్లల జీవితాలు కానివ్వండి, ఒకప్పుడు ఏదైనా షర్ట్ కానీ బట్టలు కానీ ఏదైనా చినిగితే అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే చింపుకుంటున్నారు, అది ఒక ఫ్యాషన్ అవుతుంది. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ చించుకొని నడుస్తుంటే అబ్బో చాలా ఫ్యాషన్, కొత్త ట్రెండ్ అంటది. అలాంటి స్థితికి ఆడపిల్లల యొక్క బట్టలు వెళుతున్నాయి, మగపిల్లల బట్టలు వెళుతున్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయం. మనం ఎప్పుడు కూడా అలాగా మన అపవిత్రతను మనలోనికి రానివ్వకూడదు, సంఘంలోకి రానివ్వకూడదు. సంఘంలో కూడా మంచి క్రమమైనటువంటి తగుమాత్రపు వస్త్రాలతో తమను తాము అలంకరించుకోవాలి, తమను తాము తమ దేహమును కప్పుకోవాలి. అలనాడు ఆదిలోనే అవ్వకి సిగ్గు కనబడిన, సిగ్గు అనిపించినప్పుడు పండు తిన తక్షణమే వాళ్ళు కన్నులు తెరవబడినప్పుడు వెంటనే వాళ్ళు సొంత ప్రయత్నం చేశారు. ఆ అంజురు పాంకులతో
వాళ్ళు కచ్చడములు చేసుకొని తమను తాము కప్పుకున్నారు అని రాయబడింది. ఆది మానవులకు ఉన్నటువంటి ఆ తెలివి కూడా ఈ రోజున కొన్ని సంఘాలలో లేకుండా ఎక్కడికక్కడ భయంకరమైనటువంటి ఎక్స్పోజింగ్ శరీరాన్ని కనపరుచుకునేటువంటి వస్త్రాలతో కొంతమంది వారి జీవితాలను కొనసాగిస్తూ ఉండటం బాధకరమైన విషయం. ఇటువంటి వాళ్ళలో సుందరమైనటువంటి సంఘాలు ఉన్నాయి, పేరు మోసిన పేరు గడించినటువంటి స్త్రీలు ఉన్నారు. పాస్టర్లు అయితే లిప్స్టిక్లు పెట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు, పాస్టర్లు మేకప్లు చేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. ఓ రకరకాలైనటువంటి రీతిలో పాస్టర్లు అయ్యలు పాస్టర్లు మామూలు పరిస్థితులు లేదు. మన యేసయ్యను ఒక్కసారి గమనించి చూడండి, నేను సాత్వికుడును దీన మనసు కలదు. హృదయములో గుణమనే అక్షయ అలంకారానికి ఆయన ప్రాతినిధ్యం ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడే తప్ప శరీరానికి బయటికి కనబడే వాటి మీద ఆయన మనసు పెట్టలేదు. ఆయనే మనకు మాదిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేనైనా మీరైనా ఎవరైనా ఏదో ఒక సమస్తను మనం ఫోకస్ చేసుకుంటూ మాట్లాడుతున్నామని కాదు, కానీ గుర్తుపట్టాల్సింది మన ప్రభువునే మనం ఫోకస్ చేసుకోవాలి. మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు, యేసయ్య వైపే మనం లక్ష్యం ఉంచుకొని వివేచన కలిగినటువంటి దేవుని ఆత్మ ద్వారా జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ ద్వారా అపవిత్రతను దూరం చేసుకొని పరిశుద్ధమైన మార్గంలో మనం నడిపించవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినప్పుడు రాజకుమార్తెగా పిలవబడి చాలా సౌందర్యవంతురాలే, రాజకుమార్తె, ఓ పేరు మోసినటువంటి రాజు యొక్క కుమార్తె. కానీ ఆమె జీవితం వివేకము లేకుండా తన జీవితంలో అపవిత్రమైనటువంటి రీతిలో తన నెత్తిన తానే బుగ్గిపోసుకొని బూడిద పోసుకొని తన వస్త్రాలు చింపుకొని భయంకరంగా బ్రతికినంత కాలం ఒక అపవిత్రురాలు బ్రతికినట్లుగా బ్రతికింది ఆమె జీవితం అంతా కూడా. ఆవిడ పేరే తామరు. తామరు జీవితంలో ఏమారు పాటుకు గురైంది, బ్రతుకు బస్ స్టాండ్, భయంకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజుల్లో అనేక చోట్ల ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి. స్పెషల్లీ సంఘాలలో కూడా జరుగుతూనే ఉన్నాయి, దేవుని ఆలయాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అమ్నోనన్న ఒకడు ఉన్నాడు, కామవాంచితో ఉన్నవాడు. ఇళ్లలో సేవకులు ఉంటారండి, సేవకుల్లో కూడా కామవాంచి కలిగిన వాళ్ళు ఉన్నారు, విశ్వాసులో కూడా కామవాంచి కలిగిన వాళ్ళు ఉన్నారు. పేరుకు మాత్రం అన్న అంక అని పిలుచుకుంటూనే బాధతో చెప్తున్నాను నేను, దేవుని సంఘాల్లో ఇటువంటి అపవిత్రమైన చోటు, అపవిత్రమైన ఆత్మకు చోటు ఇచ్చి దేవుని పేరట జీవితాలు అవమానపరచబడటం మాత్రమే కాదు, అన్యులకు కూడా అవమానపరిచేటువంటి ఆ పరిస్థితిని సంఘం కలుగు చేస్తుంది. అమ్నోను వరుసకు చెల్లిలేనటువంటి తామరుని పౌడు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అమ్నోను అన్న చెల్లెలు తామరు. తామరు చాలా సౌందర్యవంతు, ఆమె కన్యగా, ఆమె అపవిత్రత కాలేదు కనుక అమ్నోను ఆమెకి ఏం చేయాలన్నా కూడా సాధ్యం కాకుండా పోయింది. ప్రారంభంలో అమ్నోను ఆమెను గురించి భయపడ్డాడు. ప్రారంభపు జీవితంలో తామరు వైరాగ్యంగా ఉంది, పరిశుద్ధంగా ఉంది, భక్తిగా ఉంది, కన్యకే, చాలా సౌందర్యం కలిగిన స్త్రీనే. కానీ వివేకం లేకపోయింది, వివేచన లేకపోయింది, రాబోతున్న ఉపద్రవం ఏంటో గుర్తుపట్టలేకపోయింది, పసిగట్టలేకపోయింది. ఓ మా అన్న పిలిచాడంట, అన్న పిలిచాడంట అని ఓ పరిగెత్తుకుంటే వెళ్ళింది అన్న పిలిచాడని చెప్పి. అన్నగా కాదు, అక్కడ ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని గమనించలేదు, అతని యొక్క వాంఛను, అతని యొక్క ఆలోచనను గుర్తుపట్టలేకపోయింది. ఈ రోజులో చాలా మంది ఇలాగే తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఏ ప్రాంతానికి ఎక్కడికి ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో కొంతమందికి తెలివి రావట్లేదు. పేరుకి ప్రారంభం చాలా చోట్ల నేను గమనిస్తున్నా, ప్రారంభంలో అక్క అన్న అంటూనే ప్రారంభించబడుతుంది అపవిత్ర ఆత్మ ద్వారా ఆ యొక్క అపవిత్రమైన క్రియలు చేయడానికి. ఎందుకంటే ఈ అన్న అక్క అనేది ఒక లైసెన్స్డ్ అన్నమాట, లైసెన్స్, భార్యాభర్తలకి లైసెన్స్ ఉన్నట్టుగా అన్న అక్కలుగా ఈ యొక్క ఒక స్త్రీ ఒక పురుషుడు ఇలాగ పిలుచుకోవటం చూస్తున్న వాళ్ళకి ఓహో అన్న, ఓహో చెల్లెల అన్నటువంటి పవిత్రమైన బంధంలో ఉన్నారని అనుకోవడానికి లోపల జరిగే అపవిత్రతకు ఇద్దరు చోటు ఇవ్వటం ప్రారంభిస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున మనం గమనించాలి, దేవుని యొక్క వాక్యం మనం హెచ్చరిస్తుంది, నువ్వు వివేచన లేకుండా వివేకం లేకుండా నువ్వు బ్రతికితే నువ్వెంత సౌందర్యం కలిగిన స్త్రీవైనా సరే నువ్వు పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటివే. నువ్వెంత విలువైనా చివరికి నీ విలువ లేని జీవితానికి నువ్వు గురి కావాల్సి వస్తుంది.
ఈ తామరు ఏమారు పట్టుతో తన జీవితం బుగ్గిపాలు చేసుకుంది. తన బ్రతుకు అపవిత్రమైపోయింది. ఎంతగా పవిత్రత కలిగి ఉన్నదో అంత అపవిత్రమైన స్త్రీగా ఎన్నిక చేయబడింది. రాజుల యొక్క కుమార్తెలు ఉన్నటువంటి ఆ కన్యకలు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఆమెకు హక్కు లేకుండా కోల్పోయింది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమ, ఈరోజు నేను గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని. వివేకం లేనటువంటి సుందరి స్త్రీ తామరు అంటే సంగము. గమనించాలి, స్త్రీకి నేను సంఘాన్ని పోల్చే చెప్తున్నాను. ఓన్లీ ఒక ఏదో ఒక స్త్రీను బేస్ చేసుకొని నేను ఒక అమ్మాయిని గురించి చెప్తున్నానని అనుకో. నువ్వు సంఘమును బేస్ చేసుకో, సంఘమును ఆధారం చేసుకో. సంఘం అంటే ఈ రోజున పవిత్రతకు నిలయముగా ఉండవలసిన సంఘం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఈ సంఘం అని అంటే పేరుకు మాత్రమే, విశ్వాసులు పేరుకు మాత్రమే. అన్నా ప్రైజ్లాడు, అన్నా ప్రైజ్లాడు అక్క అని చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఒకరి మీద ఒకరికి వాంఛలతో వెళ్తున్నారు. ఏ వాంఛ? కొంతమందికి డబ్బు వాంఛ, కొంతమందికి పేరు వాంఛ, కొంతమందికి సుఖాలు పొందాలనే వాంఛ, రకరకాలైన అపవిత్రమైన వాటికి వాంఛిస్తున్నారు. సంఘాలలో ఇటువంటి దుష్ట క్రియలు సాగడం బాధకరమైన విషయం. దేవుడు దాన్ని సహించలేడన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున మనం గమనించాలి, ఈ తామరు వెళ్ళింది అమ్నోను ఇంటికి. అక్కడ ఉండి వంట చేస్తాను, ఓ విచిత్రమైన వర్ణం కలిగినటువంటి వస్త్రాలు ధరించుకొని వెళ్ళింది. ఎన్నో జీవితాలు, ఎన్నో విషయాలు లోకంలో మనం వింటున్నాం. లోకంలో వింటున్నాం అంటే వారు దేవుని ఎరగని వాళ్ళు కనుక ఒకవేళ అలాంటి జీవితాన్ని జీవించారని మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. కానీ క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము, క్రీస్తు యొక్క కుమారులుగా పిలువబడుతున్న మనం, అమ్నోను ఎవరండి? దావీదు కుమారుడు. యేసుప్రభు ఎవరని పిలువబడ్డారండి? దావీదు కుమారుడు. దావీదు కుమారుడుగా పిలువబడిన అమ్నోని జీవితం ఏ విధంగా కామవాంఛతో నడిపించబడిందో, దావీదు కుమార్తెగా పిలువబడిన తామరి జీవితం ఏ విధంగా అపవిత్రమైన జీవితంగా ముగించబడిందో, ఈరోజు క్రీస్తు కుమారుడిగా, క్రీస్తు కుమార్తెగా సంఘాలలో ఎదుగుతున్నటువంటి వారిలో అనేకులు ఈ రోజున ఇదే విధమైనటువంటి అపవిత్రతకు గురవుతున్నారు, అపవిత్రతకు గురవుతున్నారు. నేను ఒక సాక్ష్యాన్ని మీకు చెప్తున్నాను. హైదరాబాద్లో జరిగిన విషయం ఒక పాస్టర్ గారు నాతో చెప్పారు. ఓ పాస్ట్ గారు తన దగ్గర ఉన్న అసిస్టెంట్ గా ఉన్నటువంటి పాస్ట్ గారిని లైన్ లో పెట్టుకుని ఆ పాస్ట్ గారితో నెమ్మది నెమ్మదిగా మంచిగా పాస్ట్ గారికి ఘనతను కలుగు చేస్తా, సంఘంలో ఆ బాధ్యతలు ఇచ్చాను, ఈ బాధ్యతలు ఇచ్చానని చెప్పి సంఘంలో అతన్ని నడిపిస్తూ అతనికి తెలియకుండానే అతని ఇంటికి జ్వరపడి అతని ఇంట్లోకి వెళుతూ అతని భార్యతో అపవిత్రమైనటువంటి ప్రేరణలతో మాటల ద్వారా అమ్మాయిని విసిగించడం, ఆ అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అమ్మాయి దైవభక్తి కలిగినటువంటి, వివేకం కలిగిన స్త్రీ కనుక తన భర్తకు చెప్పి ఆ పాస్టర్ గారిని ఇంటికి రానీయకండి అని చెప్పి ఎన్నో విధాలుగా చెప్పింది. చివరికి పాస్టర్ గారు ఎందుకు రావద్దు, నా ఇంటికి ఎందుకు తీసుకురావద్దు అని చెప్తున్నాను అని భర్తకు కుండ బద్దలు కొట్టి చెప్పి, పాస్టర్ గారు అనుకుంటున్నావు కానీ నన్ను ఇలాగా చాలా కాలం నుంచి తొందరగా చేస్తున్నారయ్యా, నేను దేవునికి భయపడి ఆయనకు లొంగలేదు, అపవిత్రతకు నేను చోటివ్వలేదు, ఆయన ఎన్నో విధాలైన లోభాలను చూపించాడు, ఎన్నో విధాలైన ఆశలు నాకు చూపించాడు, వాటికి నేను లోబడి ఉండే, ఈ రోజున నా పరిస్థితి ఘోరంగా ఉండేది, నీ బ్రతుకు కూడా చాలా ఘోరంగా ఉండేది, కనుక దయచేసి ఆయన్ని తీసుకొని రావద్దు అని చెప్పి భర్తకు చెప్పడం ద్వారా భర్త ఆ పాస్టర్ గారి యొక్క దుర్బుద్ధిని గుర్తుపట్టాడు. నాకు సహోదరి ఫోన్ చేసి చెప్పింది, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. ఒకసారి ప్రార్థన చేశాను ప్రారంభం, ఏంటమ్మా ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడయ్యా నాకు అని, ఏముందమ్మా ప్రార్థన చేసింది కదా, దేవుడు నాకు ఏం చెప్పలేదు, మీరు మంచిగా భక్తిగా ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ ఫోన్ చేసింది, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా. సరే మామూలుగా నేను ప్రార్థన చేశాను, కుటుంబ క్షేమము ఆశీర్వాదం దీవెనిగా ఉండాలి అని. నేను ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఆవిడ వెనకాల నుంచి నాకు ఆమె స్వరం వినబడుతుంది. ఏమని అంటే మాట్లాడు 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 చిన్నగా వినబడుతుంది, అదేదో గొసగొసగొసగా వినిపిస్తుంది. నాకు బాగా ఆనించుకొని, చెవుకు ఆనించుకొని, ఫోన్ ఆనించుకొని వింటున్నాను, నేను ప్రార్థన చేస్తూనే వింటున్నా, ఏంటి ఈవిడ మాట్లాడుతుంది, ఏమో స్తోత్రాలు చెప్తుందా, స్తుతిస్తుందా, ఏంటి అని చూస్తూ వింటున్నప్పుడు ఆమె అంటుంది మాట్లాడు మాట్లాడు మాట్లాడు. ఒకసారి ఆ స్వరం బయట గట్టిగా వచ్చేసింది, మాట్లాడు మాట్లాడు. తర్వాత రెండుసారి ఇలాగా రెండుసారి కూడా ప్రార్థనలో ముగించిన తర్వాత అయ్యా దేవుడు ఏం చెప్పాడు అయ్యా, నేను
ఏం చెప్పేదేమన్నామా, ప్రార్థన చేసి చిలక ప్రశ్న జ్యోతిష్యం కాదు కదా, ప్రార్థన చేసాము దేవుడు మీకు మేలు చేస్తాడని, మీ మీ సమస్యలు ఏంటో ప్రార్థన చేసుకొని సాయం చేస్తాడు. మూడోసారి కూడా కొంతకాలానికి మళ్ళీ ఫోన్ చేసింది, ఇదే విధంగా ఇదే తంతు. అప్పుడు నేను నాకు బాధ కలిగింది, నాకు వేదంతో అడిగాను నేను ఆ తల్లిని. ఆవిడ అన్నారు, అయ్యా చెప్తాను అయ్యా చెప్పండి అడగండి. కాదమ్మా, మీరు ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడేం చెప్పాడు దేవుడేం చెప్పాడు అని అంటున్నారు. మీ సమస్య ఏంటో చెప్తే దాని విషయమే నేను దేవుడికి విన్నపిస్తే, ఒకవేళ ఆయన దానికి ఏదైనా సమాధానం మీకు నాకు మీకు చెప్పమని నాకు ఏమైనా చెప్తే నేను చెప్తాను. కానీ ఊరికే కళ్ళు మూసుకొని నీ కుటుంబంలో ఇట్లా నా నీకు ఇట్లా జరుగుతుంది అట్లా చేయ, ఇది సోది కాదమ్మా. మనుషులుగా మిమ్మల్ని తృప్తిపరచడానికి అట్లా పని చేయకూడదు. అలాంటి కొంతమంది సేవకులు చేస్తారు, అది దుర్మార్గపు ఆలోచన, దైవ సంబంధమైన పద్ధతులు కాదు అవి. దేవుడు ఏదైనా చెప్తే తప్పకుండా బయలుపరిచినప్పుడు మీకు చెప్పడం ధర్మము, అలాగని నేను ఆమెతో చెప్పాను. అప్పుడు చెప్పింది ఆవిడ, మా సమస్య ఏదైనా చెప్పాలంటే ఏమని చెప్పానండి, హైదరాబాద్ లో పాస్ట్ గారు టీవీలో వాకింగ్ చెప్పాను, ఆయన సూటు బూట్ వేసి టక్కు చేసి మంచిగా వాకింగ్ చెప్తుంటే మంచి భక్తుడు అనుకున్నాను. సో ఆయనకు ఫోన్ చేసి, అయ్యా నాకు ఇట్లాంటి అప్పు సమస్యలు ఉన్నాయి, దయచేసి నా అప్పు సమస్యలు పోయేటట్లుగా ప్రార్థన చేయండి అని నేను అన్నాను. సరే ప్రార్థన చేశాడు, అయిపోయింది. మరుసటి రోజు ఆయనే ఫోన్ చేశాడు, అమ్మ నాకు పలాని పలాని దేశాల నుంచి నాకు డబ్బులు వస్తాయి, నీకు అప్పులు ఉన్నాయి కదా, అప్పులు తీర్చేయడానికి నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నువ్వు హైదరాబాద్ రామ్మా. ఇప్పుడు ఈవిడ అనిందంట, సరే అండి అయ్యగారు మంచిదండి, మా ఆయన గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మేము ఇద్దరు కలిసి వస్తామంటాను. అంటే నా అవతల నుంచి పాసు గారు అంటాడట, వద్దొద్దు వద్దు, నువ్వు ఒక్కదానివే గుంటూరులోనో తెనాల్లోనో బస్ ట్రైన్ ఎక్కేసి శేషులో దిగు, అక్కడ నీ ఫోన్ ఉంది కదా, నువ్వు దిగిన తర్వాత నేను వచ్చి నేను తీసుకెళ్తాను, నువ్వు మాత్రమే రా నేను నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాను. ఇవి తల్లి ఆ యొక్క ఆ సేవకుడి యొక్క దుర్బుద్ధిని గుర్తుపట్టి, ఆ దుర్మార్గుడి యొక్క ఆలోచన గుర్తుపట్టి, అయ్యా నేను వస్తే నా భర్తతో కూడా కలిసి వస్తా, లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయి కూడా నాకు అవసరం లేదు, నేను నీ దగ్గరకు రాను అని చెప్పి ఈవిడ ఆయనకి ఫోన్ చేయటం మానేసింది. అందుకనే ఈమె నాతో ఫోన్ చేసినప్పుడల్లా దేవుడు ఏం చెప్పాడయ్యా దేవుడు ఏం చెప్పాడయ్యా అని నన్ను అడుగుతుంది. నాకు తెలియదు, నేను ఎప్పుడైతే ఈ విధంగా అడిగానో వెంటనే నా తల్లి చెప్తుంది, ఇలాగా చెప్పినందువలన ఇలాగ చేస్తున్నారే సేవకులు ఏమని చెప్పగలను. ఒక హైందవ స్త్రీ దేవుణ్ణి అప్పుడప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్నటువంటి కుటుంబం, దేవుని భయభక్తులు కలిగి ఎదుగుతున్నటువంటి మార్గాల్లో ఇటువంటి దేవుని పేరు పెట్టుకున్న అమ్నోలు లాంటి దుర్మార్గులు ఇలాంటి జీవితాలతో కొంతమందిని పాడు చేస్తున్నారు. అదే ఆ స్త్రీకి వివేచన లేకుండా, అయ్యా నన్ను పాస్ట్ గారు అయ్యా దేవుని సేవకుడు అయ్యా అయ్యగారు రమ్మన్నారు అయ్యా డబ్బులు ఇస్తాడంటే మన సమస్యలన్నీ తొలగిపోతాయ్యా అని చెప్పి ఆయన గారి మాటలు నమ్మి వెళ్ళుంటే ఈమె జీవితం ఏమై ఉండేదండి. ఇప్పుడు మీరు దేవుని పిల్లలారా, అమ్నోను తామరు దావీదు యొక్క సంతానమే, కానీ వాళ్ళ జీవితాలు భయంకరమైన ముగింపు. అమ్నోను చేసిన పాపానికి అమ్నోను కూడా పశ్చాత్తాపడలేదు గనుక అమ్నోను చంపబడ్డాడు. దావీదు తర్వాత సింహాసనాన్ని ఏలవలసిన జ్యేష్ఠ కుమారుడు చంపబడ్డాడు. తామరు జీవితం తన కన్నికి తన చేతులారా ఏం చేసుకోలేదు, ఏం పాపం చేయలేదు, కానీ వివేచన లేని కారణం చేత తన జీవితం కూడా భయంకరంగా ముగించబడింది. బ్రతికినంత కాలం ఒక విధవరాలులాగా ఇక మళ్ళా తన జీవితంలో ఏ విధమైనటువంటి దీవెనకరమైన పరిస్థితులు జరగనే జరగలేదు. ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, సంగమ, ఈరోజున మనం గమనించాలి, వివేకం లేకుండా పోతే నువ్వెంత గొప్ప ఘనమైన పేరు గడించిన సంగమైన పంది ముక్కునున్న బంగారు కమ్మితో సమానం. మూడవదిగా మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం, ఎస్తేరు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు పదో వచనంలో మనం గమనిస్తున్నాం. పదో వచనం నుండి మనం చదివినప్పుడు అక్కడ వస్తి అని ఒక స్త్రీ ఉంది, ఆమె సౌందర్యవతి అని రాయబడింది. ఆవిడ ఒక సాధారణమైన స్త్రీ అయితే మనం చెప్పుకునే పని కాదు. ఆవిడ ఎవరంటే ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న 127 సంస్థానాల్ని పరిపాలన చేస్తున్నటువంటి అహష్వేరోషు రాజు యొక్క భార్య, రాణి, పట్టపు రాణి ఆవిడ. ఆమె గురించి వాక్యం అంటుంది ఆమె సౌందర్యవతి. ఆమె ఏం చేసింది ఈ రోజున ఆమె గురించి మనం ఎందుకు చదువుకుంటున్నాం అని అంటే, అంత సౌందర్యం కలిగినటువంటి స్త్రీ, రాజు ఇచ్చిన ఆజ్ఞకు ఆవిడ అవిధేయత చూపించినందువలన, ఆవిడ అవిధేయత కనపరిచినందువలన వివేకం లేకుండా రాజు పిలిచాడు,
రాజు పిలిచినప్పుడు ఏ స్త్రీ అయినా ఏ పురుషుడని ఏ మంత్రి అయినా రాజు మాటే అది ఫైనల్ కాబట్టి ఆ రాజు మాటకు తప్పనిసరిగా లోబడాలి. ఈ స్త్రీ యొక్క బాధ్యత అది, ఈమె రాణైనా సరే రాజుకు విధేయత కనపరచాలి. అలాంటి లక్షణాలతో ఉండవలసినటువంటి ఈ స్త్రీ రాజు ఆజ్ఞ ఇస్తే రాజు రాణిని సిద్ధపరచుకొని రాణి రాజ్యపు కిరీటం ధరింపబడి నా సమూహంలో తీసుకురండి, నా దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నా భార్యను చూడాలి, ఆమె యొక్క సౌందర్యాన్ని చూడాలి అని ఆమెను గుర్చి పొగడడానికి పిలిపిస్తే ఈవిడ లోపడలేదు. ఈవిడ తిరుగుబాటు చేసింది, రాజాజ్ఞకు మితి మీరింది, నేను రానని చెప్పి షణుల చేత ఆజ్ఞను తిరిగి పంపించింది. దేవుని పిల్లలారా గమనించాలి, వెంటనే తన యొక్క జీవితం ఏమైందో తెలుసు కదా, ఆమె రాణిగా ఉండకుండా రాజు ఆమెను కొట్టివేసింది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు మనం గమనించాలి, దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క రాణినే సంఘం, రాజే ప్రభు అని యేసయ్య, యేసయ్య యొక్క మాటకు మనం చివరి వరకు కూడా లోబడాలి. ఏ విషయానికి కూడా మనం ఎప్పుడు కూడా తిరుగుబాటు అనేది మనలో రాకూడదు. దేవుడు తన యొక్క జీవిత దినాల్ని భూమి మీద ఆయన గడిపినప్పుడు యేసయ్య దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది. దావీదు పౌలు ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సమస్తమును తన పాదముల కింద ఉంచినటువంటి తండ్రికి ఆ పరలోకానికి వెళ్ళి తానే ఆయన పాదాలకు సమస్తాన్ని అప్పగించుకున్నాడు అని, సమస్తాన్ని తన పాదాల కింద ఉంచాడంటే తండ్రి అని దేవుడు కుమారుడని యేసయ్య అంతగా సమస్తము పైన ఆయన్ని హెచ్చించిన, తనను ఇంతగా హెచ్చించిన ఆ తండ్రికి ఈయనే వెళ్ళి తను తాను అప్పగించుకొని లోబడ్డాడు, సమర్పించుకున్నాడు అని రాడు. యేసయ్యే తండ్రికి అంతగా సమర్పించుకున్నప్పుడు ఆయన శరీరం మనం సంగముగా వధువైనటువంటి కన్యకగా సిద్ధపడుతున్నటువంటి మనం ఇంకెంతగా ఆయనకి సమర్పించుకోవాలండి. కొంతకాలం మనం సేవకొచ్చిన, కొంతకాలం నేను పాస్టర్నని, కొంతకాలానికి నేను బిషప్నని, రెవరెండ్ని, అదని ఇదని నేను ఒక ఆయనతో ఐగారు 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 అంటే మాట్లాడుతున్నాను. ఆయన అంటాడు ఐగారు అంటాడు ఏంటి, నీకు చదువుకున్నావా లేదా, తెలివిందా లేదా అని నన్ను అడిగాడు. ఏమైందయ్యా అంటే, నేను ఐగారు కాదు, నేను బిషప్ తండ్రిని, బిషప్ తండ్రి అని పిలు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక ఆయన అంటాడు నన్ను వాళ్ళు డాక్టరేట్తో సత్కరించారు అని, నయం, నెత్తిన కిరీటం కూడా పెట్టలే, ఉండేది నాలుగింటికలు, కానీ డాక్టర్ ఇప్పుడు ఈయన, ఈయన డాక్టర్ అనే పిలవబడకపోతే దేశంలో ఎవరికి కనబడు ఈయన. నాకు అర్థం కాల, యేసయ్య తనను రాజుగా చేయాలని జనులు యోచిస్తున్నారని చూసినప్పుడు ఏం చేశాడు, ఆయన పరిగెత్తుకుంటా జనుల్లో నుంచి వెళ్ళిపోయి దాంపొని వెళ్ళిపోయాడని రాకూడదు. ఇప్పుడు దేవుని పిల్లలారా, దావీదు పౌలు శిలువులు ఏం చేశారండి, బర్నబాస్ పౌలు ఏం చేశారండి, వారు తమకు బలు అర్పణ చేయబోతుంటే సమాజంలోకి వాళ్ళు వెళ్ళిపోయి తమ బట్టలు చింపుకొని సాగిలు పడి చెప్తున్నారు, అయ్యలారా మేము మీలాంటి మనుషులమే, మేము దేవుళ్ళం కాం, ద్విపతి అని వాళ్ళకి పేర్లు పెడుతున్నారు, మా మధ్యకు దేవతలు దిగొచ్చేసారని చెప్పి పౌలును బర్నబాను ఘనపరిచి వారికి బలు అర్పణ చేయబోతుంటే వాళ్ళు వద్దని నివారించారు. తన కాళ్ళ మీద పడుతున్నటువంటి కొర్నేలిని పేతులు లేపితేమన్నాడంటే, అలా చేయొద్దు, నేనును నీ వంటి మనుషుణ్ణే, సాష్టాంగపడి సాగిలు పడుతుంటే కాళ్ళకు మొక్కుతుంటే ఒప్పుకోవట్లేదు దావీదు. ఈరోజున అది కాదు, మాకు కావాలి బెనిఫిట్లు, మాకు కావాలి ఆ పొగడుతులు, ఘనతలు మాకు కావాలి. వెనకాల తిరిగి భజన చేసే భక్తి పరులు ఉంటే, భజన పరులు ఉంటే మనోళ్ళు బెల్లుల్లాగా ఊగిపోతా ఉంటారు. బెలూన్కైనా గాలి కొడుతుంటే ఒక పరిమితి వరకే నిలబడుతుంది, ఎక్కువ గాలి కొట్టామనుకో టాప్ అని వెళుతుంది, ఎక్కడ వెళుతుంది నామరూపాలు లేకుండా వెళ్ళిపోతుంది. కొంతమంది ఈ లోకంలో సేవకులు కానీ విశ్వాసులు కానీ పొగడుతులు కోరుకుంటున్నారు, సేవకులు విశ్వాసులు పొగుడుతున్నారు, విశ్వాసులు సేవకులను పొగుడుతున్నారు. పొగుడించుకోండి, పొగుడించుకున్న వాళ్ళు బాగా పొగుడించుకోండి, ఒక హద్దు వరకే ఉండండి, అది మించిందనుకో నామరూపాలు లేకుండా బయలుపోతాం. జాగ్రత్తగా ఉందాం మనం, మనల్ని ఎవరైనా పొగుడుతుంటే లోకంలో మీకు శ్రమ అని అన్నాడు, మనుషుల పొగడుతులు మీకు శ్రమ కలిగిస్తాయని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక
ఈయొక్క రాణిగా ఉన్నటువంటి ఈవిడ తాను రాణి అని చెప్పి రాజు చేసినట్లుగా ఈవిడ కూడా చేస్తుంది. రాజు అందరికి విందిస్తే ఈమె కూడా స్త్రీలందరికి విందిస్తుంది. రాజు చేసినట్లుగా ఇమిటేషన్. ఈ రోజుల్లో దేవుని యొద్ద నుండి కృపను పొందుకొని దేవుని యొద్ద నుండి అభిషేకం పొందినటువంటి మానవుడు ఈవిడ వీడే ఒక దేవుడైపోతున్నాడు, సేవకుడే ఒక దేవుడైపోతున్నాడు. నేను ఇస్తున్నాను నీకు అనాయింటింగ్, నువ్వు వెళ్ళి వాడిని ముట్టుకో. మనకు తెలిసిన వ్యవహారమే కదా మన రాష్ట్రాల్లో జరుగుతుంది కదా. ఒక ఆయన పిలిచి నిన్ను నేను అభిషేకిస్తున్నా, నా అభిషేకం నీ మీద పెడుతున్నా, నువ్వు వెళ్ళి అతను ముట్టుకో, ఆడు బాగుపడిపోతాడు అని చెప్పి బ్రాహ్మణ వ్యవహారాలు చేస్తున్నారు ఈ దేశంలో. అలాంటి వాళ్ళు క్రియలు ఖచ్చితంగా ఒక రోజున బయటపడతాయి, వెలుగులోకి వస్తాయి, అవమానకరమైనటువంటి ముగింపుకు గురి కాక తప్పదు. దేవుని పిల్లగారా, మనం దైవ సంబంధమైనటువంటి పరిశుద్ధతకు, భక్తికి, నీతికి, యథార్థమైన జీవితానికి, నిర్దోషమైన బ్రతుకుకు మనం అప్పగించుకొని వాటి మీద మన జీవితాలు కట్టబడలేదు తప్ప ఈ మ్యాజిక్ సిస్టమ్ల మీద కాదు, భ్రమపరచు ఆత్మలతో కాదు మనం నడిపించబడటం. ప్రైజ్ ద లార్డ్. వస్తి లాంటి పరిస్థితి మనకు దాపురించకూడదు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, వస్తి రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరిగినందువలన తన స్థానాన్ని కోల్పోయింది. సౌందర్యవతే వివేకం లేని పరిస్థితిలో పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. ఇప్పుడు ఎక్కడుంది వస్తి అనంటే ఎక్కడుంది? వస్తి రాణిగా లేదు, సింహాసనం లేదు, కిరీటం లేదు. ఎక్కడ పోయిందంటే తరం పడింది మళ్ళా వెనకటి జీవితానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం అలా కాకూడదు. వివేకం లేకుండా ప్రవర్తిస్తే పంది ముక్కు పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆ స్థానంలో ఉన్న బంగారు కమ్మి ఎలాంటిదో, వివేకం లేని బ్రతుకు కూడా అలాంటిగా స్థితిగా ఎన్నిక చేయబడుతుంది. కనుక మన జీవితంలో వాటిని మనం విడిచిపెట్టాలి, ఆహాన్ని వదులుకోవాలి. రాణిని నేను, ఆయన ఇస్తే ఆజ్ఞ ఇచ్చినంత మాత్రాన్ని నేను ఎందుకు లోబడాలి అన్న మూర్ఖత కనపరిచింది. దుష్టపు హృదయం ఆలోచనలు కనబడ్డాయి. అందువలన వస్తి రాణిగా ఉండకుండా కొట్టివేయబడింది. ఇప్పుడు దిగజారిపోయినటువంటి స్థితి ఎక్కడుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అదే ప్రాంతంలో వివేకముతో ఎదిగినటువంటి ఒక స్త్రీ, కన్యక, పవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి స్త్రీ వస్తీకి బదులుగా ఎస్తేరు రాణిగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎస్తేరు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఆమె రాణి అయిన తర్వాత కూడా తన ముందు ఉన్న తన యొక్క తనను పెంచినటువంటి మొర్దకాయ మాటకు కూడా ఆమె లోబడిందండి. మొర్దకాయ మాటకు కూడా, ఏమాత్రం చిన్నదాన్ని కూడా ఆమె అవిధేయత చూపించింది. మొర్దకాయ చెప్పినట్లుగా ఆమె జీవించింది. రాజు దగ్గర కూడా, రాజు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి ఏడ్చింది అని రాయబడింది. తను రాణి కదా, తను భర్త దగ్గర ఫ్రీడమ్ ఉంది కదా, స్వతంత్రతతో, ఏమండి మీరు ఎందుకు ఇలా చేయరు అని చేపించుకోవచ్చు కదా. కాదు కాదు, ఆవిడ తన భర్త దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ పాదాల దగ్గర ప్రతిలాడుతున్నాను, నా ప్రజలకు రాబోతున్న కీడు నుంచి వారికి విడుదల కలుగు చేయండి, మీ యొక్క ముద్ర చేత అది ముద్రించబడింది, మరి దాని పరిస్థితిని రాజు అయిన మీరు కూడా మార్చలేరని మీరే చెప్తున్నారు, ఇప్పుడు మరి ఏం చేయాలో ఆలోచించండి. వెంటనే రాజు తన ఉంగరం తీసి వారి చేతికి అప్పగించి అంటున్నాడు, మీరు నా పేరట తాకీదులు రాయించండి. యూదులకు వ్యతిరేకంగా శత్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరిని ఒక్క దిన మంది హతము చేయబడినట్లుగా రాజాజ్ఞను చేత ముద్రించి, ఉంగరం చేత ముద్రించి పంపండి అని చెప్పి విధేయత కలిగినటువంటి స్త్రీ ద్వారా తన యొక్క స్వజనాన్ని ఆమె రక్షించుకుంది. వివేకంతో ఆవిడ ప్రవర్తించి తన ప్రజల యొక్క ప్రాణాలను నిలబెట్టింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఈ యొక్క మార్పుల్లో సంఘముగా, ఆత్మ సంబంధమైన సంఘంగా ఎదుగుతున్న మన జీవితంలో కూడా వివేకముతో తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర అడిగినప్పుడు నిశ్చయముగా ఈ తెగులు కానీ, ఈ పరిస్థితులు కానీ, ఏ విధమైన అనారోగ్యం కానీ, ఏ విధమైనటువంటి కష్టం కానీ, కన్నీళ్లు కానీ, దుఃఖం కానీ, శాపం కానీ, ఒకవేళ మరణానికి విధించబడి ఉన్నప్పటికీ సైతం నువ్వు తగ్గించుకొని దేవుని దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేస్తే నిశ్చయముగా నీ వారి ప్రాణాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ ప్రాణాన్ని నీకు అనుగ్రహిస్తాడు, నీ వారి యొక్క ప్రాణాలు కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు నీకు తన కృపను కనపరచునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, వివేకము దయచేయండి ప్రభువా. యెహోవాత్మ జ్ఞాన వివేకములకు ఆధారములు ఆత్మ, ఆత్మ చేత నన్ను నడిపించండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు ఉంచి కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుందాం.
ఒక్క నిమిషం ప్రార్థనలో మీరు దేవుని అడగండి, నన్ను ఈ విధంగా పరిశుద్ధపరచు, నాకు కావలసిన వివేకం దయచేయండి అని దేవుని అడుగుదాం. తప్పకుండా ప్రభు మనకు సాయం చేస్తుంది. ఏకీభవించండి, ప్రభుని అడుగుదాం. గతంలో జరిగినటువంటి విషయాల్ని మన్నించండి ప్రభు. మాకు తెలియకుండా లోక సంబంధమైన వాటిని విధంగా ఆ క్రమాలు ఈ క్రమాలు అని చెప్పి అక్కడికి ఇక్కడికి వెళ్ళి మేము వారిని వీరిని చూచి మా జీవితాన్ని పాడు చేసుకుంటాం. సంఘాలలోకి వచ్చి ఈ విధంగా మీ పేరట పిలువబడుతున్న వ్యక్తుల మధ్యలో కూడా మోసపోయిన పరిస్థితులు ఉన్నాయి. మీ యొక్క సంఘముగా రాణిగా ఆ ఔన్నతమైనటువంటి జీవితాన్ని మీరు కలిగించినటువంటి సమయంలో అహంతో ధర్మంతో మా జీవితాల్లో గర్వించి మేము దిగజారిన పరిస్థితులు ఉన్నాయి. మన్నించండి అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తలలోంచి కళ్ళు మేయండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలు స్తోత్రం. మీ పరిశుద్ధ లేఖనాల్లో నుండి ఈ యొక్క సమయంలో మీరు నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా, వివేకం లేని స్త్రీని గురించి మాకు చక్కగా వివరించారు. స్త్రీ అంటే అక్షర సంబంధమైన స్త్రీ విషయమే కాదు, కానీ ఆత్మ సంబంధంగా సంఘము అని మీరు మాతో చెప్పారు. కనుక సంఘము ఎలాగ ఉండాలో మీ లేఖనాల ద్వారా మాతో వివరించారు. యాకోబు కుమార్తె అయిన దీన ఆ యొక్క దేశంలో శక్యములో ఉన్న స్త్రీలను చూడడానికి వెళ్ళి ఆ ప్రాంతాలని ఆ పరిస్థితుల్ని చూడడానికి వెళ్ళినటువంటి జీవితం భయంకరంగా ముగించబడి అపవిత్రురాలై నాయన అనేకమైనటువంటి విషయాలకి అనేకమైనటువంటి ఇబ్బందులకు అనేకమైనటువంటి జీవితాలు హత్యలు కావడానికి ఆమె జీవితమే కారణమని మీ లేఖనాల ద్వారా మేము తెలుసుకున్నాం. అలాగే ఆత్మ సంబంధంగా సంఘమై ఉన్న మేము లోక సంబంధమైనటువంటి సంఘాలతో మేము పోల్చుకోకుండా లోక సంబంధమైనటువంటి పద్ధతులు సంఘాల్లోనికి రానికుండా దైవజనులుగాను విశ్వాసులుగాను దైవ క్రమానికే మేము లోబడిన వారమై హద్దులోనే మేము బ్రతుకుతూ మా జీవితాలను సాగించడానికి కృపదయ చేయండి. గతంలో చేసినటువంటి ఆ పొరపాటును తెలియక చేసిన వాటిని క్షమిస్తూ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే నాయన దావీదు సంతానంగా ఉన్న అమ్నోను తామారి జీవితాన్ని కూడా మాకు విడమర్చి చెప్పారయ్యా. అవును ప్రభా, ఈ రోజుల్లో అయ్యా క్రీస్తు బిడలుగా ఉన్న మేము సేవకులుగాను విశ్వాసులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది జీవితాలు ఇలాగా మోసపోతున్నాం. అనేక మంది జీవితాల్లో ఈ విధమైన అపవిత్రతకు గురైన సందర్భాలు ఉన్నాయి. దయతో మన్నించిన ఆయన ప్రతి వారి మీద మీ రక్తాన్ని ప్రోక్షించి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. యేసు రాజా, మీ యొక్క కృప చేతనే కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా. ఆ స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ విడుదల మీరు కలుగుచేయండి, వివేచన దయచేయండి. అయ్యా ఇంకా ఆ స్థితిలోనే తమ జీవితాలను కొనసాగించగా పవిత్రపరచబడినటువంటి పరిశుద్ధమైన సంఘముగా మీరు ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వస్తి లాంటి ఆ మూర్ఖత అవివేయత అవివేకం ఎవరికి రాకుండా ప్రభా అయ్యా దీన మనసు కలిగినటువంటి ఎస్టేర్ లాంటి జీవితంతో ప్రతి ఒక్కొక్కరు మీరు ఆకడ పర్యంత వరకు తమకిచ్చినటువంటి ఆ ఉన్నత భాగ్యాన్ని ఆ యొక్క రాజలెక్కపు అనుభవాన్ని ఆ కిరీటాన్ని కలిగే రాజ్యాన్ని మీదుట నిలబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్కరు కూడా ఈ వాక్యం విన్న తరువాత నాయన అయ్యా వివేకము లేని సుందరి స్త్రీలాగా కాకుండా వివేకము కలిగినటువంటి స్త్రీ కలిగి స్త్రీ లాంటి జీవితం కలిగి సన్నిధిలో ఎదుగుటకు ఆ విధమైన సంఘంగా మీ యొక్క రాముడి సిద్ధపడుకు సహాయం చేయమని యేసే నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యాన్ని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనుగులు. ప్రభు రాకడి వరకు వివేకము కలిగి జీవించాలని తీర్మానం చేసిన వారందరికీ కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడేమిటి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఈ యొక్క వర్తమానాన్ని మీరు అనేకులకి షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఈ కర్మల్ రివైవల్ మినిస్ట్రీని సబ్స్క్రైబ్ చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలని ప్రభు ప్రార్థన కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.